నెంబర్ ఇప్పుడు పీపుల్స్ మీడియా అభిషేక్ అగర్వాల్ గానీ ఉన్నారు వాళ్ళని ఈ సినిమాకి ఎలా పడేసారు ఇద్దరిని పడేయటం కాదండి మీరు మళ్ళీ సెక్స్ ని వాడుకోవటం అన్నట్టు ఆయన చెప్పినట్టు పార్ట్నర్షిప్ అండి ఎవరిని ఎవరు పడేయలేదు సినిమా చూసి దాని మీద ప్రేమించి చాలా ఒక ప్యూర్ ఇమోషన్తో వాళ్ళు పార్ట్నర్స్ గా వచ్చారండి మీరు ఇద్దరు ఏదో కలిసి ఒకే మూడ్ లో ఉన్నారు

సో అది ఎప్పుడైనా మీరు ఏమన్నా అనుకున్నారా ప్రేమించిన ఇలాంటి ఒక కమెంట్రీ నేను అర్థం చూసి కానీ నిద్రపోతున్నప్పుడు నా మైండ్ లో ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా ఆలోచించలేదు కానీ రియల్ లైఫ్లో నేను ఎలా ప్రేమిస్తున్నాను దాని గురించి మీరు చాలా ఆలోచించారు కాబట్టి మీరు నేను పర్సనల్గా కూర్చుని బయట మాట్లాడదామంటున్నా గారు వీళ్ళకి దానికి సంబంధమే లేదు దక్కడ సినిమాకి దానికి అసలు సంబంధమే లేదు సిద్ధార్థ అగ్ర హీరోలకు పోటీగా సంక్రాంతి రిలీజ్ కానీ సమ్మర్ రిలీజ్ కానీ దసరా రిలీజ్ కానీ అన్ని సినిమాలు రిలీజ్ అప్పుడు కూడా మీ సినిమా పోటీగా రిలీజ్ అయ్యి గ్రాండ్ సక్సెస్లు కొట్టారు సిద్ధార్థ సక్సెస్ సక్సెస్ సిద్ధార్థ ప్రేమైపోయాడు ఎందుకు దూరం అయ్యాడు అంటే అది కాదండి ఇప్పుడు ఒక సినిమా మంచి థియేటర్లు రిలీజ్ అవ్వడమే ఒక వరంలా ఉన్న కాలంలో కాదు నా సినిమాకి ప్రెస్టీజ్ ఈ థియేటర్లోనే ఈ ఫెస్టివల్లోనే రావాలని కోరుకోవటం నాకు తెలిసి యాజ్ హీరో అది నా అలవాటు కాదు ఎందుకంటే ఈరోజు నేను చెప్పినట్టు ఆడియన్స్కి చాలా చాలా చాయిసెస్ ఉన్నాయి సో ఆడియన్స్ని ఎలాగైనా మా సినిమాని చూపించి ఆడియన్స్ని అలరించాలనేది ఒక కోరికగా తప్ప ఈ ముహూర్తానికి ఈ చోట ఈ గ్రాండియర్తో ఆ ట్వంటీ ఇయర్స్ ముందు ఉన్న స్థాయిలో నేను చేయాలంటే అదంతా మీరు చాలా ఇలా ఇవన్నీ ఆలోచిస్తారు మీరు నాకు తర్వాత చెప్పండి నాకు అలాంటి ఆలోచనలు రావు నాకు సినిమా మంచి వాళ్ళతో మంచి పార్ట్నర్స్తో రిలీజ్ అవుతుందంటే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ